ఈస్ ప్యూర్ వెజ్ కిచెన్ ఇవాళ మనం చేయబోయేది పచ్చడి అండి ఇది రెండు మూడు రోజులు నిలు ఉండే పచ్చడి ఓకే ఇదేంటంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని అన్నంలో కలుపుకోవచ్చు టిఫిన్లలో నచ్చుకోవడానికి కూడా బాగుంటుంది ఆల్ పర్పస్ పచ్చడి సో ఇది రెండు రోజుల వరకు నిలు ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటో చూద్దాం చూసుకునే ముందు మనం గుడికి భోజనానికి వెళ్తాం కదండి ఎప్పుడన్నా అన్నదానాలలో అలాంటి వాటిలో ఎక్కువగా పెట్టిన చట్నీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అది నేను ఇవాళ మీకు ఎలా చేస్తున్నారో ఏంటో చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇవాళ ప్రాసెస్ లోకి వెళ్ళబోయే ముందు నేను కొబ్బరి పచ్చడి కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను కాబట్టి కొబ్బరి గురించి ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నానండి కొబ్బరి మంచి ఫ్యాటీ మెటీరియల్ అండి దీన్ని రోజు మనము ఒక చిన్న బౌల్ మన ఏ వాడకంలోనైనా సరే కూరల్లో చారులో పప్పులో ఎందులోనైనా సరే ఒక చిన్న ముక్క వరకు తురిమేసుకుని వేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి సో ఈ కొబ్బరిని రోజు తినడానికి ట్రై చేద్దాం మనం కావలసిన పదార్థాలు పచ్చి మామిడికాయ తురుమండి ఇది పచ్చి కొబ్బరి తురుము ఇది మొత్తం తిరగమోత సామాన్లండి ఇందులో నేను పచ్చిమిరపకాయలు సగం ఎండుమిరపకాయలు సగం తీసుకున్నాను మీకు కావాలంటే మొత్తం పచ్చిమిరపకాయలైనా మొత్తం ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు ఇలా చేస్తే దీని రుచి ఇంకా ఎంతో బాగుంటుందని ఇలా చేస్తున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బూర్లు మూకుడు పెట్టుకుని కొంచెం నూనె వేసుకుందాం అండి అందులో ఈ ఎండుమిరపకాయలు వేసుకుందాం ఫస్ట్ ఎండుమిరపకాయలు తర్వాత పచ్చి శనగపప్పు ఇవన్నీ వేసేసుకోవటం ఒకదాని వెనకాల ఒకటి ఆవాలు జీలకర్ర తప్పించి మిగిలినవన్నీ వేసేస్తానండి ఇందులో నేను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఆగి ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఓకే ఇవి కొంచెం వేపుకుందాము చూడండి ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో నేను జస్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం వేడి తగిలితే చాలండి దాని తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఓకే ఇవి కూడా వేసేసాను ఇప్పుడు దీంట్లోనే కొంచెం వేగిన అన్నీ వేగేసాయండి చక్కగా దీంట్లో కొంచెం ఇంగు వేశాను ఇంకా దీన్ని మనం కట్టేసుకోవటం చూడండి ఇది చక్కగా చల్లారింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని నేను మిక్సీ చేసి చూపిస్తాను చూడండి ఇందులో నేను ఫస్ట్ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకుంటాను పప్పులు వేయనండి పప్పు లాస్ట్లో ఒక్కసారి మిక్సీ తిప్పుతాను అంతే ఓకే ఇవన్నీ ఇలాగే ఉంచుతాను మిక్సీ వేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఇది ఇప్పుడు మిక్సీ అయింది దీంట్లో నేను ఇంత ఉప్పు వేస్తున్నానండి చూడండి కళ్ళుప్పు ఇంత వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ కొబ్బరి కూడా ఇందులో వేసేసుకుందాం మనం కొబ్బరి జస్ట్ ఒక్కసారి ఇప్పుడు విప్ చేసుకోవటం అంతే కొబ్బరి వేసేసుకుంటున్నాను దీని తర్వాత మామిడికాయ కూడా వేసేస్తాను ఓకే కొంచెమే వేస్తున్నాను సగం సగం మిగిలిన సగం కలుపుతానండి దాంట్లో అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి ఇప్పుడు నేను సగం కొబ్బరి సగం మామిడి తురిగే వేసుకుని ఆ తురుము ఇప్పుడు కలిసేటట్టుగా మిక్సీ తిప్పుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో ఉన్న పప్పులు కూడా ఇందులో వేసేస్తానండి ఇప్పుడు పప్పులు కూడా ఇందులోకి వేసేసి ఒక్కసారి మిక్సీ తిప్పుతాను ఈ పప్పులు కొద్దిమజ్జిగా కరకర తగులుతూ ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది జస్ట్ విప్ చేసుకోవాలి అంతే చూడండి నేను సగం బౌల్ మిక్సీ వేసుకున్నా మిగిలిన సగం బౌల్ ఇక్కడే ఉంచుకున్నా మామిడి తురుగు ఓకే ఇది మొత్తం మనం మామూలుగా కలుపుకోవాలండి ఇది కొబ్బరి కూడా ఇలాగే ఉంచేసుకున్నాను మొత్తం ఇలా మామూలుగా ఇది మిక్సీ జార్లో కూడా నేను ఇందులో వేసేస్తాను చూడండి ఇప్పుడు ఇది మొత్తం కలిపి చూపిస్తాను మీకు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము ఓకే పసుపు కూడా వేసుకుని చక్కగా కలుపుకుని డిష్ అవుట్ చేసుకుందామండి చూడండి మన కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది పుల్ల పుల్లగా కొంచెం కొబ్బరి తీపిదనం తెలుస్తూ ఎంతో రుచిగా ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకునైనా నూనె వేసుకునైనా తినచ్చు లేదంటే చపాతి మీద చక్కగా స్ప్రెడ్ చేసేసి రోల్ చేసుకుని తిన్నామంటే శుభ్రంగా తినేయచ్చు ఓకే ఇదండి ఇవాళ వీడియో మనది నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటుంది మీ లక్ష్మి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్